కాశ్మీర్ ఫైల్స్ తర్వాత ఇప్పుడు కేరళ స్టోరీ పెద్ద వివాదంగా మారింది. కేరళలో బీజేపీ ప్రవేశించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా కూడా అనుసరిస్తున్న విధానం ఏంటంటే సినిమాను కూడా ఒక రాజకీయ ఆయుధంగా వాడుకోవడం. సో తెలంగాణ రజాకర్ ఫైల్స్ అనే సినిమా కూడా వస్తుందని ఇక్కడ బీజేపీ నాయకులు అంటుంటారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వస్తుందో లేదో తెలియదు. కానీ దేశంలో కాశ్మీర్ ఫైల్స్ను ఓపెన్గానే బీజేపీ ప్రమోట్ చేసింది. బాలీవుడ్లో అనేక సినిమాలు బీజేపీ ఐడియాలజికల్ నరేటివ్ అనేటువంటి హిందుత్వ జాతీయత ఈ రెండు అంశాలను బాగా ప్రొజెక్ట్ చేసేలా అనేక బాలీవుడ్ సినిమాలు వచ్చాయి, వస్తున్నాయి కూడా. సో ఇందులో భాగంగానే కేరళలో ఎంటర్ అయ్యడానికి బీజేపీ తిరిగి సినిమానే నమ్ముకుంది. కేరళలో మొదటి నుంచి కూడా బీజేపీకి ఒక డిఫికల్ట్ టెరైన్గా ఉంటూ వచ్చింది. కేరళలో పార్టీ ఓటింగ్ పెంచుకోగలిగింది కానీ సీట్లు రాలే. శబరిమల పైన సుప్రీంకోర్టు జడ్జిమెంటు, ఆ జడ్జిమెంట్ని ఇంప్లిమెంట్ చేయడంలో కేరళ సిపిఎం ప్రభుత్వం తొలి రోజుల్లో చూపెట్టిన అత్యుత్సాహాన్ని బీజేపీ పెద్ద ఎత్తున ఉపయోగించుకొని క్యాంపెయిన్ నడిపింది. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా అదే వాదన తీసుకోవడంతో ఆ శబరిమల అంశము బీజేపీకి మాత్రమే ఉపయోగపడలేదు. తర్వాత నెక్స్ట్ కొంతకాలానికి సిపిఎం నాయకత్వం లెఫ్ట్ ప్రభుత్వం కూడా ప్రజల సెంటిమెంట్ను గుర్తించి ఒక రకంగా వెనక్కు తగ్గింది. అంటే శబరిమల తీర్పును ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలి అనే దానికన్నా అది ప్రజల మనోభావాలకు వదిలేసింది. అంటే సిపిఎం టాక్టికల్గా తీసుకున్న సాఫ్ట్ వైఖరి, కాంగ్రెస్ కూడా ఈ శబరిమల సెంటిమెంట్కు పొందటానికి కాంగ్రెస్ కూడా రంగంలోకి దిగడం ఆ పూర్తి స్థాయిలో బీజేపీకి ఉపయోగపడలే. ఇప్పుడు తాజాగా కేరళ ఎంటర్ అయ్యడానికి క్రిస్టియన్ ఓట్ను లాగాలి అనేది చూస్తోంది. ఇటీవల బీజేపీ అనుకూల క్రిస్టియన్ పార్టీ కూడా కేరళలో ఏర్పాటైంది. క్రిస్టియన్ మిషనరీస్ బిషప్స్తో బీజేపీ నాయకులు సమావేశమయ్యారు. మోడీ కూడా చర్చికి పోవటానికి కూడా రెడీ అయ్యాడు. ఇవన్నీ ప్రక్రియలు జరుగుతున్నాయి. ఓపెన్గానే బీజేపీ జాతీయ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో నరేంద్ర మోడీయే చెప్పాడు, మనం మేఘాలయలో గోవాలో క్రిస్టియన్ ఓట్లు తెచ్చుకోగలిగాం, కేరళలో ఎందుకు తెచ్చుకోలేం. కేరళలో ఉన్న ప్రత్యేక పరిస్థితి ఏంటంటే క్రిస్టియన్స్లో కూడా యాంటీ ముస్లిం సెంటిమెంట్ను బీజేపీ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే అక్కడ హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కూడా న్యూమరికల్లీ స్ట్రాంగ్ కమ్యూనిటీస్. అందువల్ల క్రిస్టియన్స్లో కూడా యాంటీ ముస్లిం భావాలు ఉండవచ్చు. వాటిని ఎక్స్ప్లాయిట్ చేస్తానికి కూడా బీజేపీ ఎత్తుగడగా ఆ క్రిస్టియన్ ఓట్ను తన వైపు పోలరైజేషన్, అంటే హిందూ ముస్లిం పోలరైజేషనే కాకుండా క్రిస్టియన్ ముస్లిం పోలరైజేషన్ను కూడా బీజేపీ అటెంప్ట్ చేస్తుంది. ఈ పని కాంగ్రెస్ చేయలేదు, కమ్యూనిస్టు చేయలేరు కనుక బీజేపీకి ఇది సోల్ అంశంగా ఉంది. ఇక ఇవన్నీ సరిపోదు, ఇంకా కేరళలో ఎలా ఎంటర్ కావాలి. ఎందుకంటే కేరళ ఇది లిటరరీ హైలీ లిటరేట్ స్టేట్, ఇది ఏం చెప్పడం కాదు. రాజగోపాల్ అని బీజేపీ అఖిల జాతీయ నాయకుడు, కేరళకు చెందిన మాజీ మంత్రి కూడా, ఆయన ఓపెన్గా చెప్పాడు, మీరు కేరళలో ఎందుకు పెనట్రేట్ కాలేకపోతున్నారు అంటే కేరళలో లిటరసీ ఎక్కువ అని చెప్పాడు ఓపెన్గా. అందుకే అంటే దాని ఇంటర్నల్ మీనింగ్ ఏంటి, యూపీ, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఇలాంటి లిటరసీ తక్కువ ఉన్న రాష్ట్రాల్లో మేము పెరగలుగుతున్నాం, కానీ లిటరసీ ఎక్కువ ఉన్న కేరళలో పెరగలేకపోతున్నామని బీజేపీ నాయకుడు రాజగోపాల్ అన్నాడు. సో మీ గూగుల్లో కొట్టినా దొరుకుతుంది. దానికి పినరాయి విజయన్ సటైర్ కూడా విసిరాడు, మీరు బీజేపీని ఎలా ఎదుర్కొంటామంటే సిపిఎం ముఖ్యమంత్రి అయిన పినరాయి విజయన్ మేము కేరళలో లిటరసీని మరింతగా పెంచాలి అన్నాడు. సో ఈ ప్రక్రియలో కేరళలో ఎంటర్ అయ్యడానికి ఇప్పుడు సినిమాను కూడా తన యాంటీ ముస్లిం ప్రాపగండాలో భాగంగా యాంటీ ముస్లిం హిందూ పోలరైజేషన్, యాంటీ ముస్లిం క్రిస్టియన్ పోలరైజేషన్ ద్వారా కేరళలోకి ఎంటర్ కావాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చిన సినిమానే కేరళ స్టోరీ. అంటే ఈ సినిమా ఎందుకు వివాదమైందని మనకు అర్థం కావాలి అంటే ఈ సినిమా కాంట్రవర్సీకి ఉన్న పొలిటికల్ నేపథ్యం కూడా అర్థం కావాలి. అందుకే ఆ పొలిటికల్ నేపథ్యం గురించి నేను ఇంతగా వివరించింది. ఇక సినిమా ఏముంది అంటే కేరళలో హిందూ గర్ల్స్ను కన్వర్షన్ ప్రేమ పేరిట వంచి వలలో వేసుకొని వారిని ఇస్లాంలోకి కన్వర్ట్ చేసి వారిని తర్వాత జిహాదీ కార్యకలాపాలకు రిక్రూట్ చేసుకుంటున్నారు అన్నది ఈ స్టోరీ యొక్క ఇతివృత్తం. సో ఇది బీజేపీ చాలా కాలంగా చెప్తున్న లవ్ జిహాద్ ఇతివృత్తమే. అయితే ఇక్కడ ఇలా కేరళకు చెందిన 32,000 మంది హిందూ గర్ల్స్ను
ఇస్లాంలోకి కన్వర్ట్ చేసి జిహాదీలుగా మార్చారు అనేది ఈ సినిమా ట్రైలర్ చెప్పేది. ఈ ట్రైలరే పెద్ద వివాదమైంది. మళ్ళీ ఒక రెండు రోజుల్లో ఇది రిలీజ్ కాబోతోంది. సుప్రీంకోర్టుకు కూడా దీనిపైన స్టే విధించాలని వెళ్ళారు. సుప్రీంకోర్టు అయితే ఇది మా జ్యురిస్డిక్షన్ కాదు, ఆల్రెడీ సెన్సార్ బోర్డు క్లియర్ చేసింది, మీరు హైకోర్టుకి వెళ్ళండి అని అన్నారు. సో కోర్టు ఏం చేస్తుందో తెలియదు. కానీ ఈలోగా ట్రైలర్లో లాస్ట్ టైం నేను చూసే టైం మాకు ఒక 16 లక్షలు 17 లక్షల వ్యూస్ వచ్చేసాయి. సో అందువల్ల ఆల్రెడీ ఇది సోషల్ మీడియాలో ఒక పెద్ద సెన్సేషన్గా మారిపోయింది. సో ఇప్పుడు ఈ సినిమా మీద వివాదం ఏంటి అంటే ఇది నిజం కాదు, ఇది ఫిక్షన్, కేరళలో ఈ రకమైన పరిణామం లేదు. ముఖ్యమంత్రి అన్నాడు ఇది కేరళ స్టోరీయే కాదు అని చెప్పాడు. కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా విరుచుకుపడుతోంది, ఇది రాజకీయ అవసరాల కొరకు కేరళ సమాజాన్ని చీల్చడానికి వచ్చిన సినిమా తప్ప ఇది కేరళ స్టోరీ కాదు, దిస్ ఈజ్ అన్ యాంటీ కేరళ స్టోరీ అని బీజేపీ ఇతర పార్టీలు వాదిస్తున్నాయి. సో ఎప్పుడైతే ఈ విమర్శ వచ్చిందో సినిమా ప్రొడ్యూసర్స్ ఏమన్నారంటే నిజమే 32,000 కాదు ముగ్గురే, ఆ ముగ్గురి కథనే మేము చూపెట్టాము, ఇది రియల్ స్టోరీ అని వాదిస్తారు. సో ముగ్గురి కథను చూపెట్టడానికి 32,000 మంది అని చెప్పడం అంటేనే అర్థమవుతుంది అది రియల్ కాదు, హైపని, అది ఫిక్షన్ అని. సో ముగ్గురు అనేది ఈవెన్ భారత ప్రభుత్వ ఏజెన్సీస్ కూడా ముగ్గురు బయల్ని కన్వర్ట్ చేసి వాళ్ళ జిహాదీ కార్యకలాపాలు ఐసిస్లో చేరారని గతంలో ఇండియన్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కూడా ఆరోపించాయి. ఇప్పుడు కేరళ స్టోరీ నిర్మాతలు చెప్తున్న ముగ్గురు అనేది కూడా అదే ఫిగర్. కానీ దాన్ని అవుట్ ఆఫ్ ప్రపోర్షన్స్ బ్లోఅప్ చేసి దానికి ఒక కమ్యూనల్ కలర్ ఇచ్చి పెద్ద ఎత్తున ఒక మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టడానికి దీన్ని ఆయుధంగా వాడుకుంటున్నారు. ఆర్టిస్టిక్ లిబర్టీ ఉండాలి, క్రియేటివ్ ఫ్రీడమ్ ఉండాలి, అలాంటి అభ్యంతరము లేదు. కానీ అది పొలిటికల్ ప్రాపగండాకు వాడుకునేదిగా ఉండడం ఉన్నప్పుడే ప్రమాదం. సమాజంలో ఒక తీవ్రమైన దేశభావనను పెంచడంలోనే సమాజం సమస్య ఉంటుంది. ఎందుకంటే ఒక అంశాన్ని చూపెట్టడంలో తప్పలేదు, రియాలిటీని చూపెట్టచ్చు, కానీ ఆ రియాలిటీని ఎలా ప్రజెంట్ చేస్తామన్నది సమస్య. ఆ రియాలిటీ పట్ల ప్రజల్లో చైతన్యం కలిగించడానికి చూపెట్టడం వేరు, ఆ రియాలిటీ పేరిట అంటే ముగ్గురు మహిళల కథగా చెప్తున్న అంశాన్ని 32,000 మందిని రాడికలైజ్ చేశారని ప్రొజెక్ట్ చేసి దాని యొక్క విద్వేషాలని రగిలించే రీతిలో ప్రజెంట్ చేయడం వేరు. క్రియేటివ్ ఫ్రీడమ్కు కూడా పరిమితులు ఉంటాయి. భారత రాజ్యాంగం భావ ప్రజ్ఞ స్వేచ్ఛను అబ్సల్యూట్గా ఇవ్వదు, సహేతుక ఆంక్షలకు అవకాశం ఉంటుంది. ఆర్టికల్ 19(2)లో అదే చెప్పారు, పబ్లిక్ ఆర్డర్, రిలేషన్స్ బిట్వీన్ డిఫరెంట్ కమ్యూనిటీస్, వీటిని దెబ్బతీసేటువంటి భావ ప్రజ్ఞ స్వేచ్ఛ ఉండదు. అందువల్ల కేరళ స్టోరీ అనేది సమాజాన్ని మతం పేరిట చీల్చే ప్రయత్నం చేసి ఒక అంశాన్ని కేవలం రాజకీయ ప్రాపగండా కొరకు, మత విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ ప్రయోజనాల కొరకు చూపెట్టేటువంటిది కల కాదు, అదొక రాజకీయ ప్రచారం అవుతుంది.